సో బేసిక్గా కోర్టులోంచి బయటకు వచ్చి ఆర్డర్ తీసుకుని మేము మా రిలీజ్ దాంట్లో మేము బిజీగా ఉన్నప్పుడు ఆ ఇంద్రసేన అనే అతను మీడియాలో కోర్టుని మేము మోసం చేసాం, వాళ్ళకి నిజం చెప్పాలి, వాళ్ళకి అబద్ధాలు చెప్పామని చెప్పారు. అంటే దాన్ని బట్టే కోర్టు గురించి అతను ఎంత తక్కువ అనుకుంటున్నాడు అనేది ప్రూవ్ అవుతుంది, కానీ ఇంకేం ప్రూవ్ అవ్వట్లేదు. సరే, ఆల్ థింగ్స్ సెట్ అంటే నేను కొంచెం లేట్గా దీని మీద చెప్తాను. నేను కంట్రీలో లేను, చైనాలో ఉన్నాను వేరే షూటింగ్లో, నేను ఇవాళ పొద్దున్నే వచ్చాను. సో బేసిక్లీ ఒక 3 ఎలిమెంట్స్, ఒకటే మా మీద ఈ కేసులు పెట్టి డీలే చేయడానికి, ఒకటి సెన్సార్ ముఖ్యంగా వాళ్ళకు వాళ్ళు తీసుకునే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సినిమా చేస్తే, అందుకని దీన్ని చేయకూడదు అనేది వాళ్ళకు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుని ఆపేయటం అనేది ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, ఎక్కడ వచ్చింది లా అండ్ ప్రాబ్లం ఎక్కడ రాలేదు. యూనో, సో బేసిక్లీ ఇదంతా వాళ్ళు ఊహించుకున్నారా, ఎవరన్నా చెప్పారా, ఎవరన్నా చేయమని చెప్పారా, ఎవరన్నా డబ్బులు ఇచ్చారా అనేది ఆబ్వియస్లీ వీఆర్ ఎంక్వైరింగ్ అదర్. మాకు చాలా మటుకు ఫ్యాక్ట్స్ మాకు దొరికినాయి. సో దట్ విల్ కమ్ అట్ ఏ లేటర్ స్టేజ్ టు టాక్ అబౌట్ దట్. యా, దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ నాకు ఒక ఇది చెప్పడానికి. సో ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే సినిమా అనేది కంటెంట్ ఒకటి, ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత కాంపిటీషన్ ఎంత ఉంది, వేరే వేరే ఏ సినిమాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంటెంట్ ఒకటే ఎప్పుడు ఫ్యాక్టర్ అవుతుంది. 29th వచ్చినప్పుడు మా సినిమా ఒకటే ఉంది. ఇవాళ నీకు 3-4 పెద్ద సినిమాలు ఉన్నాయి దీంతో. సో ఆబ్వియస్లీ ఆల్ దట్ విల్ బి అ ఫ్యాక్టర్, కాన్ బి అవర్ వన్ రీజన్. అండ్ ఇంకోటి 2 weeks డిలే ఫ్రమ్ ద టైమ్ వాట్ ఎవర్, మేము అంతకుముందు చేసిన పబ్లిసిటీ ఖర్చు ఎక్కువ, మళ్ళీ పెట్టాలి. దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎంత నష్టపోవడం అనేది ఆ క్వాంటమ్ అనేది నేను చెప్పలేను. యా, సో నో, ఈ పర్టిక్యులర్ ఎవరెవరైతే ఉన్నారో టోటల్గా ఉన్న, అంటే ఆరుగురు మీద కంబైన్గా వీళ్ళు ఎట్లీస్ట్ పోతే 20 crore పర్ మీన్ నష్టం. ఎవరెవరు అంటే ఇంద్రసేన చౌదరి డెఫినెట్లీ, కేఏ పాల్, జ్యోతి సెన్సార్ ఆఫీసర్. యా, సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు కేఏ పాల్లో జ్యోతి మళ్ళీ నా మీద ఇంకొక అంటే మార్ఫింగ్ కేసులు పెట్టారు నా మీద. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో వచ్చింది, నేను అంటే ఫోటోలు మార్ఫింగ్ చేయటం అనేది అసలు ఈ అంటే రోజుకి 1000 అవుతుంది మార్ఫింగ్, ప్రతి ఒక్కడు. అదే మేము చేయలేదు, అది ఎవరో నా దగ్గరికి పంపిస్తే, వాళ్ళకి ఎవరో పంపిస్తే అది ఏదో వచ్చింది. అది యూనో, కేపాల్ పెద్ద జోక్ ఏంటంటే, నాకు కేపాలే నాకు తెలిసి ఒక మనిషిని మార్ఫ్ చేస్తే కేఏ పాల్ అవుతుంది. యూనో, ఇప్పుడు తను ఎలక్షన్లో నుంచున్నప్పుడు పొద్దున్న లేగిస్తే చంద్రబాబు నాయుడు ఇది పవన్ కళ్యాణ్, అది పవన్ కళ్యాణ్, పార్టీలు జరగకపోతే పవన్ కళ్యాణ్ ఒక ఓటు రాదు. అంతమందిని పొద్దున్న లేగిసి నోరు తెరిస్తే ఎవరెవరు తనను మోసం చేశాడు, ఎవరెవరు దగ్గులు బాజీ, ఎవడెవడు దొంగ అన్నీ చెప్పి తననంటే దొంగ నన్ను అవమానపరుస్తారంటే అని అంతకన్నా జోక్ ఉంటుందా?